This RTA Act is has to be demystified. There is no myth around it. It is very simple. Manamu prashna veskoni samadhanam etlaite manam idram kurchoni cheskuntama friends madana atlage meeru prashna government ki estunte adi RTA avutundi ante. అయితే 2015లో ఏమైందంటే తెలంగాణ గవర్నమెంట్ హుసేన్ సాగర్ని నేను మొత్తం డివాటర్ చేసేస్తాను అండ్ డీసిల్డ్ చేసేస్తాను ఇంకా ఎక్కడి నుంచో నీళ్ళు తీసుకొచ్చి రీఫిల్ చేస్తాను అని చెప్పి ఒక విమ్సికల్ ఐడియాతో ఉండే. ఇట్ వాస్ టోటలీ ఇల్లీగల్ అండ్ ఎన్విరాన్మెంటల్, అది మాకు తెలుసు బైలా. సో మేమేం చేసామంటే ఇమీడియట్గా ఎన్జీటీలో కేసు వేసాము. కేసు వేయగానే వీ గాట్ స్టే ఆర్డర్ ఆల్సో. బట్ స్టే ఆర్డర్ వచ్చింది కానీ ఏమైంది, ఎన్జీటీ ట్రిబ్యునల్ ఏం జడ్జ్మెంట్ ఇచ్చింది, నువ్వు ప్రతిదీ నువ్వు ఏమనుకుంటున్నావో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నువ్వు ఆ స్కీమ్ ఆఫ్ పేపర్స్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయి కోర్టులో, వీ విల్ ఎగ్జామినేట్ అన్నారు. అయితే వాళ్ళు ఎప్పటికీ ఏ డాక్యుమెంట్స్కి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు. అట్లాంటి టైంలో నేనేం చేశానంటే ఆర్టీఐలో ఫైల్ చేశాను, అసలు మీరేంటి ఇది, ఏ పేపర్ మీద ఏ స్టడీ చేసి ఏ బేసిస్ మీద తీసుకొస్తున్నారని చెప్పేసి. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు సర్చ్ ఆఫ్ డాక్యుమెంట్స్కి పిలిచారు మమ్మల్ని, పిలవాల్సి వచ్చింది. అండ్ ఆ సర్చ్ డాక్యుమెంట్స్ మాకు తెలియదు ఏంటంటే స్పెసిఫిక్గా ఈ డీవాటరింగ్ కోసం వీళ్ళు ఏ స్టడీ చేయలేదు. ఊరికి మేము పిలిచి మేము ఆరా వేసి తీసినందుకు, మేము కేసు వేసినందుకు, మేము ఇన్ఫర్మేషన్ దగ్గర కేసు వేసినందుకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పాత ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి దిస్ ఈజ్ ద బేసిస్ అని చెప్పారు అంతే. స్పెసిఫిక్గా ఈ టైంలో స్టడీ చేయడం అంటూ ఏమీ జరగలేదు. సో దిస్ ఈజ్ వేర్ ఐ సా ద పవర్ ఆఫ్ ఆర్టీఐ. పొల్యూషన్ ఇష్యూస్ మీద కూడా వేసాము. అండ్ ఎక్కడంటే ఇంకా ఇట్లా దావత్ ఇఫ్తార్ కేసెస్ మీద వేసాము. అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇష్యూస్ మీద కూడా వేసామండి, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా సెన్స్లెస్గా గవర్నమెంట్ ప్రెషియస్ గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్షన్ పెట్టింది అన్నమాట మే 2016లో. అప్పుడు ఇమీడియట్గా మేము ఆర్టీఐ వేసాము. ఇప్పుడు నా దగ్గరికి స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్తో వస్తూ ఉంటారు, వెదర్ ఇట్ ఇస్ ఇది జేఎన్ఎఫ్యూ ఆర్ టిస్ ఆర్ నిక్మార్ ఆర్ ఈవెన్ సిటీ కాలేజ్. సో వెన్ దీ స్టూడెంట్స్ కీప్ కమింగ్ విత్ ద ప్రాజెక్ట్స్, వాట్ ఐ టెల్ దెమ్ ఇస్, నన్ను అడుగుతున్న ప్రశ్నలన్నీ మీరు గవర్నమెంట్ని అడిగారా, మీరు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఇన్ఫర్మేషన్స్ మ్యాప్స్ కోసం కానీ వేరే ఇన్ఫర్మేషన్ కానీ, అదే డిపార్ట్మెంట్కి మీరు ఈ ప్రశ్న వేస్తే ఎట్లా ఉంటుందని చెప్తే ఇది. సో ఇలా చెప్పినప్పుడు వాళ్ళు కూడా థ్రిల్ ఫీల్ అయ్యి వాళ్ళు ఆర్టీఐ వేశారు. వేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, లిటరలీ అ లైవ్ అండ్ అప్ టు డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ దట్ విల్ గివ్ దెమ్ ఎ బెటర్ కోరిలేషన్ విత్ వాట్ దే ఆర్ స్టడీ. ఆర్టీఐని ఇంకా ఎక్కువ యూజ్ చేయాలి. ఇంకా గవర్నమెంట్కి ఇది కూడా చెప్పాలి, ఆర్టీఐ కమిషన్ని మీరు సరిగ్గా ఉంచండి, గవర్నర్కి చెప్పాలి బై ఆర్టీఐ కమిషన్ని మీరు ఫుల్ ఫ్లెజెడ్గా అన్ని వేకెన్సీస్ ఫిల్అప్ చేయమని చెప్పాలి. అది యాక్టివ్గా ఇంకా వాళ్ళు ప్రోయాక్టివ్గా సెక్షన్ 4 కింద ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టేటట్టు మనము ఆర్టీఐ కమిషన్ మీద కూడా మనం ఒత్తిడి తీసుకొచ్చే అవసరం చాలా చాలా ఉంది.